శ్రీ గురుభ్యో నమః శుభం భయాదు. వృషభ లగ్నం గురించి మనం మాట్లాడుకుందాం. వృషభ లగ్నానికి వచ్చినప్పుడు అంటే మగపిల్లవాడు వృషభ లగ్నం అయినప్పుడు అక్కడ నుండి పంచమ భావం చూసుకోండి. వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా లగ్న పంచమాది 159 అంటే ఒకటి వృషభం అయితే పంచమం కన్యా అవుతుంది. అదేవిధంగా తొమ్మిదవ భావం వేసరికి మకరం అవుతుంది. 159 కాంబినేషన్ ఉంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది చెప్తాం వృషభ లగ్నం వాళ్ళకి. ఖచ్చితంగా వృషభ లగ్నం అనేది మగపిల్లవాడిది అయితే వాళ్ళు కన్యాలగ్నం ఉన్న అమ్మాయిని కలిసి చేసుకోగలిగితే, లేదంటే మకర లగ్నానికి అధిపతి అయినట్టు మకర లగ్నంలో పుట్టిన అమ్మాయిని కలిసి చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఒక సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కన్యాలగ్నం, ఎప్పుడైతే కన్యాలగ్నం అవుతుందో పంచమ భావం అవుతున్నట్టు సంతానానికి ఎటువంటి దోషం లేకుండా ఉంటుంది. పంచమానికి అధిపతి సప్తమ భావం ఎవరై ఉన్నారు అంటే కన్యకి సప్తమ భావం అని చూస్తే మీనమైంది, అధిపతి గురుడై ఉన్నాడు. అలాగే వృషభానికి సప్తమ భావం చూస్తే వృశ్చికమైంది, దానికి అధిపతి కుజుడై ఉన్నాడు. గురు కుజులు ఇద్దరు కలిస్తే గురుమంగళ యోగం వియోగం అనేది ఆరంభమవుతుంది. అంటే వివాహ అంతరం గురుమంగళ యోగం యొక్క యోగంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురుమంగళ యోగం అంటే స్థిరాస్తులు, స్థిరత్వం, యోగాలు ఇవన్నీ. గురుమంగళ యోగం అంటే పంచమహాపురుష యోగాలు, ఇదొక యోగం. గజగేసి యోగము, గురుమంగళ యోగము, చంద్రమంగళ యోగము ఇవన్నీ యోగం, బుధాదిత్య యోగం ఇవన్నీ యోగాలు. రెండు గ్రహాల కలయిక ఒక యోగం. అంటే వీళ్ళిద్దరి కలయిక వలన మూడవ యోగం ఆరంభమవుతోంది. చూడండి, అంచేత వృషభ లగ్న వాళ్ళు 90% కన్యాలగ్నాన్ని ఉన్న అమ్మాయిని గారిని చూసుకోవడం ప్రయత్నం చేయాలి. మొట్టమొదట యోగం, ఒక అదృష్టం రావాలండి. వివాహం చేసుకుంటే ఒక అదృష్టం రావాలి, ఒక కలయిక రావాలి, ఒక అద్భుతమైన స్థాయి కలగల వివాహమే చేయి తీసుకురావాలి మనిషి. ఇలా తీసుకురావాలంటే దానికి ఏంటంటే లగ్నాలు చాలా ప్రాధాన్యత వహిస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రేమ వివాహానికి మేము ఎప్పుడు ముందుకు అడుగు వేయకుండా అవుతుంటాం. గాంధర్వ వివాహం అంటే దానికి వ్యతిరేకంగా ఉండడానికి కారణం అది. పిల్లలకి తెలియదు, రూపం చూసి ఆకర్షించుకుంటారు, ఆకర్షించుకునే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ లగ్నాలు ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా వెళ్ళగలిగితే మాత్రం జీవితం అంతా అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. ఈ లగ్నం గురించి మనం విశేషంగా వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. శుభం భయాలు.